చందుర్తి మండలంలోని చందుర్తి సనుగుల మర్రిగడ్డ గ్రామాలకు చెందిన ఓరుగంటి సహస్ర విజయ్ సనుగుల అజీ కుమార్ జి ప్రశాంత్ బొడిగే దేవర్షిగారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్లను ఎంపీపీ బైరగుని లావణ్య రమేష్ తో పాటు తేరస మండల శాఖ అధ్యక్షుడు మరాఠి మల్లిక్ పంపిణీ చేశారు. ఇందులో ఓరుగంటి సహస్ర విజయ్కి 36,000, సనుగుల అజీ కుమార్కు 40,000, జి ప్రశాంత్కు 20,000, బొడిగే దేవర్షకు 10,000, మొత్తం 1,06,000 విలువైన చెక్కులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు, మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పాని శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు వేణు, సర్పంచులు రాపల్లి గంగాధర్, లింగంపల్లి కరుణాకర్, నాయకులు మ్యాకల ఎల్లయ్య, బైరగుని రమేష్, ఏనుగుల శ్రీనివాస్, పత్తిపాక వెంకటేష్, లింగాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క జయం, కరోనా ఆపత్కాలంలో కూడా సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపడం లేదు. పార్టీ కండువాలు కప్పుకున్న వారికే పథకాలు వర్తిస్తున్నాయనేది కాదు, ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. బాధిత కుటుంబాల వారు ఎమ్మెల్యే గారికి దరఖాస్తు చేసుకుంటే ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఇట్టి చెక్కులను మంజూరు చేయిస్తున్నారు. చెక్కుల కృషి చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ చెన్నమనేని రమేష్ బాబు గారికి, మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన కారణంగా వచ్చిన ఖర్చులకి కొద్దిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి గౌరవం ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడంతో ఎమ్మెల్యే గారి సిఫార్సు మేరకు ఇవాళ ఈ చెక్కులు మంజూరు కాబడ్డాయి. ఆరోగ్యరీత ఏ సమస్యలున్నా హాస్పిటల్లో ఖర్చు అయిన దానికి మా మండల నాయకత్వ దృష్టికి తీసుకొస్తే వారికి మంజూరికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఆ పార్టీ మేము ఇచ్చినటువంటి ఓరుగంటి శాస్త్ర వాళ్ళు బీజేపీకి చెందినటువంటి వాళ్ళు, అక్కడ పార్టీ ఆ చెక్కు మధ్యలో కూడా ఇబ్బంది జరిగితే ఆమె ఆధార్ కార్డు తీసుకుపోయి మళ్ళీ తీసుకురావడం కానీ అక్కడ బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవరికైనా అది దానికి ఈ చెక్కులకు ప్రోటోకాల్ అనేది కొందరు మిత్రులు మనం మాట్లాడడం జరిగింది. ఫోటోకాల్కు సంబంధించిన విషయం, ప్రోటోకాల్ అనేది సీఎంఆర్ చెక్లో ఉండదు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏదో మా మీడియా ద్వారా రాజందం చేయాలని తప్ప వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారు అందరూ తెలుసు. ప్రోటోకాల్ అనే సమస్య, ప్రోటోకాల్ ఉంటే చెక్కులు గవర్నమెంట్ అధికారులకే వస్తాయి, ప్రోటోకాల్ ఉంటే కార్యకర్తలకు రావు, ఎమ్మెల్యే గారి దగ్గరికి రావు. దయచేసి ఇలా పార్టీలకు సంబంధం లేదు, ఎవరికైనా లబ్ధిదారులు నేరుగా మాకచ్చి కలిసినా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా ఒకవేళ వివిధ పార్టీ వాళ్ళు చెందిన వాళ్ళు కూడా తీసుకుపోయి ఎమ్మెల్యే గారికి ఇచ్చినా వాళ్ళనే పిలిచి చెక్కులు వేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏ చేత కాదు, ఇచ్చిన వాళ్ళని తీసుకుపోయి ఏదో మాట్లాడాలంతా రాదంతే తప్ప వేరే ఉద్యోగం కాదు. దయచేసి లబ్ధిదారులు ఎవరైనా పార్టీలు లేదు ఏది లేదు, సీఎంఆర్ చెప్పులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ ఖర్చులు అడిగిపోతే ఇవ్వడం జరుగుతుంది. సీఎంఆర్ అప్లై చేసుకున్న వారు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఇవి మంజూరు కాబడతాయి, అట్టి మంజూరు కాబడిన చెక్లను మా కార్యకర్త ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లా ఎవరు ఏది చేసినా ఉంటే వాళ్ళకి తెలుసు. ఫోటోకాల్ విషయంలో ఉంటే అధికారులకు వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చు. అధికారులకు కూడా వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అప్పుడు గౌరవ ఎమ్మెల్యే రాజశేఖరరావు గారు ఉన్నారు, అప్పుడు కూడా చెక్కులు ఎవరికి ఇచ్చిండ్రు ఏందన్నది తెలుసు, వారు కూడా తెలిసి కూడా మాట్లాడాలని కోరుచున్నారు.